me a wonderful verse to you all. నేను దేవుని సన్నిధిలో వాక్యము కొరకై కనిపెట్టి చూనప్పుడు అద్భుతమైన వాక్యాన్ని దేవుడు మీ కొరకై నాకు ఇచ్చి ఉన్నాడు. Let's all turn to the book of Judges. మనమందరమును కూడా న్యాయాధిపతుల గ్రంథము వైపు మనం మళ్ళొకొంది చేయి చూనాం. The 6 verses 12 and 16. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12 నుంచి 16 వాక్యాలు మనం చదువుకుందాం. Again I repeat, Judges chapter 6 verses 12 and 16. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12 మరియు 16 వాక్యాలు మనం చదువుకుందాం. Let's all read this verse together. దయచేసి అందరం కలిసి వాక్యాన్ని చదువుదాం. And the angel of God and the Lord appeared to him and said to him, "The Lord is with you, and mighty man of valor." And the Lord said to him, "Surely I will be with you, and you shall defeat the Midians as one man." యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాచ్యుడ యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, నేను నీకు తోడయ్యుదును కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదువని సెలవిచ్చాను. The word of God is so powerful, my dear brothers and sisters. Priya sahodara sahodirulara, devunika vakyamu atyanta shaktivantamainadiga kanabadutunnadi. Word himself is having a power in it. Ee devuni vakyamulo oka shakti imilitamainadi manam chustunnam. Here we can see that there's some secret, hidden secret that God has kept for you and me. Ee oka vakyamulandu devudu konni marmamalanu rahasyamalanu marugu parichi manakosamu unchi unnadu. The angel of God appeared to devunika thoota అతనికి ప్రత్యక్షమై, and he said that you shall see the Lord with you. అతను సెలవిస్తున్నాడు, దేవుడు నీకు తోడై ఉండును. God is going to be with you. దేవుడు నీతో ఉండబోవచ్చున్నాడు. You will defeat the Midians. నీవు మిద్యానీయులను అపజయము పాలు చేయుదువు. Hallelujah. 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 You may be worried about what's going to happen next year. రాబో సంవత్సరంలో ఏమి జరగబోతుందో నీవు బాధపడుచున్నావు. Are you worried about your health? Future that's been in a secret place. నీక రహస్య కార్యములను గురించి, నీక ఆరోగ్యములను గురించి, నీక కార్యములను గురించి నువ్వు బాధపడుతున్నావు. Are you worried about your education or your job? నీక ఉద్యోగము నిమిత్తము నీ విద్యాభ్యాసముల కొరకు నువ్వు బాధపడుతున్నావు. Are you worried about the promotions and all the blessing that been stopped by God? నీవు దేవుని ద్వారా నీక ప్రమోషన్స్ ఆశీర్వాదాలు ఆపుచబడిన బాధపడుతున్నావా? God is speaking to you. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Thousands of people are here. I want you all to raise your voice. మీ యొక్క స్వరాలు ఎత్తి వేల మంది మనం ఇక్కడ ఉన్నాము. మన స్వరాలను ఎత్తి మాటలు మరలా తిరిగి చెప్పుదాం. God is with me. దేవుడు నాతో ఉన్నాడు. I shall defeat the enemy. నేను శత్రువును ఓడించగలను. I shall defeat the Satan. నేను సాతానును ఓడించగలను. Hallelujah. వాళ్ళు మామూలుగా మామూలు వాళ్ళే అబ్రహాము యొక్క రెండవ భార్య సంబంధించిన వంశావళి వాళ్ళు. ఆల్వేస్
cheaters. They should stay in the deserts. They should stay in the deserts and they should come, steal all the goods of Israel and they should go. So people were been full of sorrow. Among them, Gideon was being selected by God. And God said, I am going to be with you. And I will defeat the enemy. Many times what happens in our life is మన జీవితంలో అనేక సార్లు ఏమి సంభవిస్తున్నది blessing of the Lord comes near to us దేవుని ఆశీర్వాదాలు మనకు తప్పిక వస్తున్నా Satan takes away from us సాతాను వాటిని మన దగ్గర నుండి దూరంగా తీసుకెళ్లిపోతుంది we will be like we will be eating by the time someone will steal that food from our mouth అది ఎలాగంటే మనం భోజనం చేసేటప్పుడు ఎవరో వచ్చి దొంగతనం గాని లాక్కుని వెళ్ళిపోయినట్లుగా many of us have lost many things because Satan always is a stealer ఎందుకనగా జీవితంలో ఈ రీతిగా సాతాను అనేకమైన కార్యాలను దొంగిలిస్తూ ఉన్నది ఇట్ స్టీల్స్ ఆల్ ది బ్లెస్సింగ్స్ దేవుని ఆశీర్వాదాలు అన్నిటిని కూడా అది దొంగిలిస్తూ ఉన్నది బైబిల్ సేస్ దట్ వెన్ యు ప్రే దేర్ ఆర్ స్పిరిట్ ఆఫ్ ఈవిల్ హు స్టాప్స్ ఆల్ ఆవర్ ప్రేయర్స్ సో దట్ ది ప్రేయర్స్ కెనాట్ బి హెర్డ్ బై గాడ్ పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది మనం చేయుచున్నటువంటి ప్రార్థనలు పరమనకు చేర్చబడకుండగా అపవాది వాటిని ఆటంకపరచుచు ఉన్నాడని come and give you different kinds of ideas when you're praying సాతాను వివిధ రకాల రీతిలో మనకు All your blessings have been stopped because of the enemy. మీ ఆశీర్వాదాలని ఆపు చేయబడిన దానికి గల కారణం ఏంటంటే శత్రువు. Many of you are worried that you earn 10,000 rupees and the money disappears within 5-10 days. మనం అనుకుంటాము 10,000 రూపాయలు నేను బాగా ఖర్చు పెట్టుకోవచ్చని కానీ 5-10 రోజులు అవి అదృశ్యమైపోతున్నాయి. And you doesn't know where the money is going out. మీకు తెలియని డబ్బులు ఏ రీతిగా ఏమైపోతున్నావు. What's happening? ఏమి జరుగుతుంది? You have not paid the people children. మీరు one guy pushed like this వాళ్ళైతే తాగి ఒకళ్ళొకళ్ళు ఈ రీతిగా తోసుకొనుచున్నారు one person got